ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం, కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు పొట్ట చెక్కలేయాలనుకోవడం ఖాయం. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే, కొంతమంది ఆటగాళ్లు ఫుట్బాల్లో ఫ్రీ కిక్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఫ్రీ కిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో 5 మంది ఆటగాళ్లు ఫుట్బాల్ గోల్లోకి వెళ్లకుండా గోడలా నిలబడున్నారు. ఆటగాడు బంతిని కొట్టిన వెంటనే అది ఎడంవైపు నుండి నేరుగా సెకండ్ ప్లేస్లో నిలబడి ఉన్న ఆటగాడి ముఖానికి తాకింది. దీంతో అతడు బాధతో విలవిల్లాడిపోయాడు. మళ్లీ ఫ్రీ కిక్ కొట్టడానికి ఆటగాడు రెడీ అవుతున్న టైంలో సెకండ్ ప్లేస్లో నిల్చుని దెబ్బ తగిలించుకున్న వ్యక్తి భయంతో తన ప్లేస్ మార్చుకున్నాడు. లైన్లో చివర నిల్చున్న వ్యక్తిని తన ప్లేస్లోకి రమ్మని చెప్పి అతను అతని ప్లేస్లో చివరగా నిల్చున్నాడు. అయితే ఇప్పటి షాట్లో కూడా అతనికే దెబ్బ తగిలి గాయపడ్డాడు. ఇక మళ్ళీ 3వ సారి ఫ్రీ కిక్ రెడీ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి భయంతో షాట్ నుంచి తన ముఖాన్ని రక్షించుకోవడం కోసం వెనక్కు తిరిగి ఫ్రీ కిక్ కొట్టే వ్యక్తికి నడుము కనిపించేలా నిలబడ్డాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి. నమ్మండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోను దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంకా షేర్ చేశారు. ఇది ఫన్నీ, దురదృష్టం రెండింటినీ చూపిస్తుంది అంటూ అతను క్యాప్షన్లో రాశారు. ఈ వీడియోను వేల మంది వీక్షించారు, వందల మంది లైక్ చేస్తూ రీట్వీట్ చేశారు.